ఉన్నట్లే అమ్మ దయ ఉంటే అల్లి ఉన్నట్లే అదే అమ్మ ఆదరిస్తే ఆది పరాశక్తి అంతం చేస్తుంది. అంతేకాదు మన హిందూ సాంప్రదాయంలో మన భారతీయ సాంప్రదాయంలో అమ్మగా తల్లిగా చెల్లిగా అక్కగా వదినగా అమ్మమ్మగా నానమ్మగా పిన్నమ్మగా ఇన్ని అవతారాలు ఎత్తి అమ్మ మనల్ని ఎంతో మన జీవన మనవడికి సహకరిస్తున్న మన అమ్మకి మనం పాదాభివందనం చేయాలి, ఆమెని పూజించాలి. నిజమా కాదా చెప్పండి ఆడియన్స్. అలాగే ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో పూజింపబడతారో అక్కడే దేవతలు పూజలు అందుకుంటారు. ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడే మనకి అష్టైశ్వర్య భోగ భాగ్యాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. కానీ ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో అది కరువైంది. దయచేసి మన సంస్కృతి మనం మర్చిపోవద్దు. మనం ఎప్పుడు కూడా భారతీయులమే. విఆర్ ఇండియన్స్ చెప్పండి, విఆర్ ఇండియన్స్. మరి మన